ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం పనసకాయతో ఖీర్ని తయారు చేస్తాము. దీనికోసం కావలసినవి పనసకాయ 15 వరకు తీసుకున్నాను, బెల్లము, పచ్చి కొబ్బరి, నెయ్యి, యాలకుల పొడి, గోడంబి, ద్రాక్ష, గసగసాలు, మొదట పనసకాయని ఇలా కట్ చేసుకోవాలి. లోపల ఉండే విత్తనాన్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి. కొద్దిగా బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో గసగసాలు, బియ్యము, కొబ్బరి వేసుకోవాలి. దీన్ని నైస్ పేస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక బాండిలో నెయ్యి వేస్తూ ఉన్నాను. గోడంబి ద్రాక్షని ఫ్రై చేసుకోవాలి. అంటే గార్నిష్ కోసం చేసుకోవాలి. ఇదే నెయ్యిలో ఏది మనం కట్ చేసినామో పనసకాయని వేసుకోవాలి. ఇందులో కలుపుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. ఏదైతే మనం కొబ్బరి పేస్ట్ చేసినామో దాన్ని కూడా ఇందులో కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ జార్లో ఆ నీళ్ళను కూడా ఇందులో వేయాలి. బెల్లాన్ని పాకం చేసి వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడిని వేసి బాగా కలియబెట్టాలి. మూత ఉంచి 5 నిమిషాలు ఉడికించాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతా ఉంది. ఉడికిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. పనసకాయతో ఖీర్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. గార్నిష్ కోసం గోడంబి ద్రాక్షని పై పైన వేయాలి. చూడండి పనసకాయ ఖీర్ రెడీ.